సీఎం కేసీఆర్ ముంపుకు గురైన వారిని ఆదుకోవాలని ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ మహిళలు మల్లాపూర్ వార్డు ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ బీజేపీ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముంపుకు గురైన వారికి కాకుండా టీఆర్ఎస్ కార్యకర్తలకు 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్లకు ఇవ్వాలని ధర్నా చేస్తున్నాము అని అధికారులు స్థానిక కార్పొరేటర్ వచ్చి బాధితులకు న్యాయం చేసేంత వరకు వార్డ్ ఆఫీస్ ముందు ధర్నా కొనసాగుతుందని అన్నారు. డివిజన్ లో 550 కోట్లు కేసీఆర్ గారు శాంక్షన్ చేశారు. ఒక్కొక్క డివిజన్ కు 3,50,000 వచ్చినాయి. ఏ ఒక్క డివిజన్ లో వంచలేదు. ముప్పు ప్రాంతాలు ఉన్న వాళ్ళు నీళ్లు మునిగిపోయి ఇంట్ల వాటర్ మొత్తం సామాను గానీ టీవీలు గానీ మరుపులు గానీ అన్ని మునిగిపోయినాయి. వాళ్ళకి మాత్రం ఒక రూపాయి ఇవ్వలేదు. వాటర్ రానర్లకు మాత్రం పైసలు ఇచ్చారు. ఎక్కడ చూడు ఇదే లొల్లి, ఏ బస్తీలో చూడు ఇదే లొల్లి. మొన్న దుర్గా నగర్ లో బాబా నగర్ లో కూడా ఇదే, ఇక్కడ మన ఇక్కడ మన భవానీ నగర్ లో కూడా ఇదే, అశోక్ నగర్ మరిగూడెంలో కూడా ఇదే లొల్లి. మునిలోలకు మాత్రం ఎవరు డబ్బులు ఇస్తలేరు. రాజకీయంలో ఎవరు పైసలు తీసుకుంటారు, ఎవరు పంచుతారు వాళ్ళు ఇస్తలేరు. ఎక్కడ ఇస్తారు మునిగిన వాళ్ళకు? ఎవరికి ఇస్తలేరు. మునిలోలకు పైసలు ఇస్తున్నారు. 3,50,000 ఎవరికి డబ్బులు రాలేదు.